కులమతాలకు అతీతంగా అలనాటి వరసలు ఆప్యాయతలతో పిలుచుకోవడం వల్ల గ్రామాల్లో ఐక్యమత్యం వెల్లువిరుస్తోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ముందుగా మంత్రి మల్లారెడ్డి ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు తన వంతు సహాయంగా స్వయంగా 5 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడమే కాకుండా శంకుస్థాపన సమయంలో 1 లక్ష రూపాయలు మంత్రి అందజేశారు. మంచి కార్యక్రమానికి దాతలు కూడా ముందుకు రావాలని మంత్రి కోరారు. మంత్రి పిలుపు మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుదర్శన్ 2 లక్షల రూపాయలు తమ వంతు ఆర్థిక సహాయంగా అందజేయనున్నట్లు వారు ప్రకటించారు. అదేవిధంగా షామీర్పేట్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మజిద్పూర్ గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి, షామీర్పేట మాజీ సర్పంచ్ కిషోర్ 50,000 రూపాయలు అందజేయనున్నట్లుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ అనిత, ఎంపీపీ ఎల్లుబాయ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుదర్శన్, ఎంపీటీసీ సాయిబాబా, మూర్చుంతలపల్లి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లావణ్య నరసింహారెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, సొసైటీ డైరెక్టర్ భూమిరెడ్డి, షామీర్పేట వార్డు మెంబర్లు, షామీర్పేట టీఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ రవి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మతిన్ బాయ్, వాసు, గొలుసుల విష్ణు, శ్రీకాంత్ గౌడ్, లాలీబాబు, మైనార్టీ నాయకులు, షామీర్పేట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కమిటీ పూజకు ఇచ్చేసిన మంత్రివర్యులు సమగ్ర మల్లారెడ్డి గారికి, పార్లమెంట్ ఇచ్చారు రాజశేఖర్ అన్న, అదేవిధంగా ఎంపీపీ జెడ్పీటీసీ గారికి, స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చి భూమి పూజ చేసి గత ఎన్నికల్లో హామీ మేరకు అన్న డబ్బులు ఇచ్చి ఈరోజు భూమి పూజ చేయడం చాలా సంతోషకరం. కాబట్టి ఈ వేదికను అందరు తీసుకొని రెడ్డి సంఘానికి నేను 1,16,000 ప్రకటిస్తున్నా. కాబట్టి అందరము సహకరించి అందరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలా ఏ రకమైన ఆర్థిక సహాయం ఉన్నాయని చేస్తాను, 1,00,000 రూపాయలు ఇస్తానని తెలియజేస్తున్నాను. కూడా అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున ఇక్కడ రెడ్డి సంఘం తరఫున వాళ్ళ కమిటీ హాల్ కు భూమి పూజ చేస్తున్నాం దసరా నాడు. తప్పకుండా దీన్ని పని ఆగకుండా కంప్లీట్ చేసే బాధ్యత నా మీద ఉన్నది, మా అల్లుడి మీద ఉన్నది, అందరి మీద ఇక్కడ ఉన్న నాయకుల మీద ఉన్నది. కాబట్టి అందరు కూడా మీరు కొన్ని కులమత దాని పక్కన పెట్టి కూడా అందరం మనం ఐక్యమత్యం ఉండాలి. ఏ కులమైనా సరే, రెడ్డిలు ఉండండి, యాదవులు ఉండండి, ఎవరన్నా ఉండండి, మునులు కాకుండా ఎవరన్నా ఉండండి,
మనం చిన్నప్పటి సంగతి మన ఊర్లో మన తాతలు మన అన్నలు మన నాయనలు బావలు బామ్మర్దులు అక్కలు అని వదిలేలాంటి పిలిపించుకుందరు మనం ఇప్పుడు కూడా అట్లనే ఉండాలి ప్రేమతో ఉండాలి కలిసిమెలిసి ఉండాలి అందరం కూడా ప్రేమ భావంతో ఉండాలి అందరం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలని కోరుతున్నాం జై తెలంగాణ జై కేసీఆర్